3500 రూపాయలు విలువగల కలర్ డాప్లర్ టెస్ట్ పూర్తిగా ఉచితం మీ అవిస్ హాస్పిటల్ లో. వీకెండ్ తో పని లేకుండా బిర్యానీ ఆర్డర్ చేస్తున్నారా? టాప్ హోటల్స్ కు వెళ్లి మటన్ బిర్యానీ తింటున్నారా? వావ్ సూపర్ యమ్మి అని లోటలేస్తున్నారా? అయితే ఈ వీడియో మీ కోసమే. బి కేర్ఫుల్, మీరు తింటున్న నాన్ వెజ్ బిర్యానీలో చికెన్, మటన్, ఫిష్ మాత్రమే కాదు వేరే మాంసాలు కూడా కలుస్తాయి. నొక్కి చెప్పాలంటే బిర్యానీలో పిల్లి మాంసాన్ని వాడుతున్నారు. ఏచ్చి ఏం మాట్లాడుతున్నారో అని చీదరించుకోకండి. ఈ వీడియో చూసి అలర్ట్ అవ్వండి. బాగా ఆకలిగా ఉన్నప్పుడు బిర్యానీ అనే పదం ఎవరి నుంచైనా వినపడిందో నోట్లో నీళ్ళూరుతాయి. అది మాత్రం కన్ఫామ్. నీళ్ళూరడమేనా తొందరగా ఆర్డర్ పెట్టో లేదంటే రెస్టారెంట్కి వెళ్ళో ఒక ప్లేట్ స్పైసీ నాన్ వెజ్ బిర్యానీ తినేయాలని ఫిక్స్ అవుతాం. అయితే మన ప్లేట్లో ఏం పెట్టారు అనేదే చూస్తాం, కానీ ఆ బిర్యానీని ఎలా చేశారు, దేంతో చేశారు, ఏ మాంసంతో చేశారు అని మాత్రం ఆలోచించాం. లొట్టలేసుకుంటూ ఆవురావురమంటూ తినేస్తాం. ఇప్పుడు అసలు విషయానికి వస్తే, కొన్ని ప్రదేశాల్లో మటన్ బిర్యానీ పేరుతో పిల్లి మాంసం బిర్యానీ పెడుతున్నారు. అది మటనో పిల్లి మాంసమో తెలియక చాలామంది ఆ రెస్టారెంట్లో బిర్యానీ లాగించేస్తున్నారు. పిల్లిని బంధించి వాటిని చంపి వాటి మాంసాన్ని మటన్లో కలిపేసి రెస్టారెంట్లకు సరఫరా చేస్తున్నారు. ఆ రెస్టారెంట్లు కూడా ముందు వెనక చూడకుండా ఆ పిల్లి మాంసంతోనే కూరలు, బిర్యానీలు చేసేస్తున్నాయి. వాటిని మనం ఆవురావురమంటూ తినేస్తున్నాం. తాజాగా చెన్నైలోని పలు హోటల్స్లో పిల్లుల మాంసంతో బిర్యానీ తయారవుతుందని గుర్తించారు అధికారులు. వాటితో మటన్ చుక్క, మటన్ కోలారోల్, మటన్ బిర్యానీల వంటివి చేస్తున్నారట. పుష్పవాణి అనే జంతు ప్రేమికురాలి ద్వారా ఈ విషయం వెలుగులోకి వచ్చింది. ఓ ఇద్దరు వ్యక్తులు పిల్లల్ని పట్టడాన్ని ఆమె చూసింది. ఆ పిల్లులను ఒక రూమ్లోకి తీసుకెళ్లడం ఆమె కంటపడింది. దీంతో ఆ పిల్లులతో ఏం చేస్తున్నారు అనే డౌట్ ఆమెకు రానే వచ్చింది. వెంటనే చెన్నైలోని ఇలుగనీరు పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ ఇచ్చింది. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు. పుష్పవాణి ఇచ్చిన సమాచారంతో పోలీసులు ఆయా రెస్టారెంట్లలో తనిఖీలు చేపట్టగా ఒక బోన్లో 11 పిల్లులు దర్శనమిచ్చాయి. ఈ పిల్లులతో ఏం చేస్తున్నారని పోలీసులు తమదైన స్టైల్లో ప్రశ్నించగా అసలు విషయాన్ని బయట పెట్టారు. వారంతా ఒక గ్రూప్ అని, కొందరు తెల్లవారుచామున వెళ్ళి పిల్లుల్ని పడుతుంటారని, వాటిని తీసుకొచ్చిన తర్వాత ఇంకొందరు వాటిని చంపి వాటి మాంసాన్ని ముక్కలు చేస్తారని, ఆ పిల్లి మాంసాన్ని మటన్లో కలిపేసి రెస్టారెంట్లు, మటన్ కొట్లలో అమ్మేస్తున్నామని చెప్పారు. దీంతో పోలీసులు షాక్ అయ్యారు. ఈ చిన్న గదిలో ఇంత కథ నడిపిస్తున్నారా అంటూ ఆ గ్రూప్ను అరెస్ట్ చేశారు. అలాగే బోన్లో ఉన్న పిల్లులను జంతు సంరక్షణాలయానికి తరలించారు. ఒకటి రెండు చోట్ల ఇలాగే జరిగింది అని, ప్రతి చోట ఇదే జరుగుతుంది అని అనుకోకూడదు. చాలా చోట్ల శుభ్రంగా వంటలు చేస్తారు, కానీ కొందరు చేసే చీప్ పనుల వల్ల ఎంతోమంది ఆరోగ్యం దెబ్బతినే పరిస్థితి ఉంది. సో బయట ఆహారం తినేటప్పుడు కాస్త జాగ్రత్తగా ఉండండి. అది మన మంచికే.